హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిష్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ నేను మీ ముందుకు వచ్చేసాను ఒక మంచి నాన్ వెజ్ రెసిపీతో. అదేంటా అనుకున్నారా? గోంగూర చికెన్ అండి. ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాం. సో ఫస్ట్ అయితే ఇంకా నేను ఒక బాండి తీసుకున్నానండి, స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఆయిల్ మీకు తగినంత తీసుకోండి. నేను చికెన్కి కాస్త ఎక్కువగానే వేసుకుంటాను. ఇక్కడ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు, కరివేపాకు, టూ ఆనియన్స్ ఇలా సన్నగా చాప్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు గిన్నెలో వేసేస్తున్నాము. ఇవి కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయదాకా వేయించుకున్నాము. నేను కాస్త సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇందులో, త్వరగా వేగిపోతాయండి సాల్ట్ వేసుకుంటే. నేను ఇక్కడ 1/2 కిలో చికెన్ తీసుకున్నాను, వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ మనకి ఆనియన్స్ అయితే వేగిపోయినాయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాము. నెక్స్ట్ అల్లం వేసుకున్నామండి. అల్లం పేస్ట్ వేస్తున్నాను, 1/2 స్పూన్ వేసాను. ఇది కాస్త పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాము. ఇక్కడ అల్లం కూడా వేగిపోయిందండి. ఇప్పుడు టొమాటోస్ యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ 2 టొమాటోస్ ఇలా సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. ఇందులో వేసేసుకుని కలిపేసుకున్నాం. ఈ టొమాటోస్ మగ్గిన తర్వాత ఇందులో చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి టొమాటోస్ అయితే మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులో చికెన్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మొత్తం ఇలా కలిపేసుకున్నాము కదా, ఇప్పుడు దీనిపైన ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టేసుకుందాం. టూ మినిట్స్ అయిన తర్వాత ఇది బాగా కలిపేసుకుని ఇందులో ఉప్పు కారం వేసుకున్నామండి. నేను 3 స్పూన్స్ వేస్తున్నాను కారం.
అండ్ సాల్ట్ వచ్చేసి 1.5 వేస్తున్నాను. బట్ నాన్ వెజ్లోకి అయితే కొద్దిగా కారం ఉంటేనే టేస్టీగా ఉంటుందండి. ఇలా వేసేసుకుని మొత్తం కలిపేసుకుని మూత పెట్టేసుకుని కాసేపు ఉడికించుకుందామండి. సో ఫ్రెండ్స్ చూసారా, ఇక్కడ మనకి చికెన్ అయితే ఆల్మోస్ట్ ఒక 70% అయితే మనకి ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో మసాలా యాడ్ చేసుకున్నాము. ధనియా పౌడర్ నేను ఒక 1.5 స్పూన్ వేసుకున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి జీరా, లైట్గా వేసుకుంటానండి నేనైతే. జస్ట్ ఒక 2 పించెస్. నెక్స్ట్ ఇది వచ్చేసి చెక్క, లవంగ అండ్ ఇలాచి, ఈ 3 కలిపి ఇలా పౌడర్ ప్రిపేర్ చేసుకున్నానండి. నేనైతే ఆల్మోస్ట్ బయటవి అయితే ఏమీ వాడను, ఆల్మోస్ట్ అన్నీ హోమ్ మేడ్ అన్నమాట. ఇప్పుడు ఈ మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందాం. ఒక 3 మినిట్స్ మూత పెట్టేసుకుందామండి. ఈ మసాలాలన్నీ మన చికెన్కి బాగా పడతాయి. సో 3 మినిట్స్ అయ్యాక లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్ చూసారా, ఇక్కడ ఆయిల్ అంతా ఆల్మోస్ట్ బయటకు వచ్చేసింది, చికెన్ కూడా ఉడికిపోయిందన్నమాట. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, గోంగూర ఇక్కడ కడిగి పెట్టేసుకుని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. మరి మీరు ఎక్కువ క్వాంటిటీ అయితే తీసుకోవద్దు, ఎందుకంటే పులుపు వచ్చేస్తే మరి చికెన్లో కదా బాగోదన్నమాట. కొంచెం తక్కువ క్వాంటిటీనే తీసుకోండి. ఇప్పుడు మొత్తం కలిపేసుకుందాం. ఈ గోంగూర వేసుకున్న తర్వాత పైన మూత అయితే పెట్టకండి. మూత పెట్టామంటే ఈ గోంగూర అన్నది నల్లగా అవుతుందన్నమాట. కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్ చూసారా, ఇక్కడ మనకి గోంగూర మగ్గిపోయింది అండ్ అలాగే చికెన్ కూడా ఉడికిపోయింది అన్నమాట. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ రెసిపీ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.